అందరికీ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు నేను మిమ్మల్ని ఒక వాటర్ ఫాల్స్ దగ్గర తీసుకెళ్తాను. చాలా చాలా బాగుంటుంది అది. అంటే తమిళనాడులో చూసారు కదా, సో అదనమాట. సో పోదాం పదండి. అక్కడికి వెళ్ళాలి అంటే నడిచి వెళ్ళాలి. ఇక్కడ దిగి ఇక్కడ నుంచి వెళ్ళటానికి రోడ్ లేదన్నమాట, నడిచి మాత్రమే వెళ్ళాలి. సో చాలా బాగుంది అని చెప్పారు. ఒకసారి మీ అందరూ కూడా చూస్తారు కదా అని చెప్పి చూపిద్దామని తీసుకెళ్తున్నాను. సో చూశాక అర్థమైంది చాలా అంటే చాలా చాలా బాగుంది. సో మీరు కూడా వీడియో మొత్తం చూడండి, మీకు అర్థమవుతుందన్నమాట. సో ఫ్రెండ్స్, మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వరకు వచ్చేస్తుంది. సో మిస్ కాకుండా చూసేయచ్చు అనమాట. ఇప్పుడు మ్యాటర్లోకి వెళ్ళిపోతే, ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా అది చెరువు అండి, పాకాల చెరువు. మినిమం అంటే 350 ఎకరాల్లో ఉందంటే ఈ చెరువు. సో ఈ చెరువు దాటి వెళ్ళాలన్నమాట మనం. ఇది వచ్చి చెరువు మరోగా వెళ్తుందండి. అంటే ఈ సంవత్సరం వర్షాలు బాగా పడ్డాయి కదా, సో అందువల్ల చెరువు మరోగపోతుంది. అండ్ అలాగే ఇక్కడ ఎందుకో పూజ కూడా చేశారండి, బట్ అది ఎందుకు నాకు తెలీదు. చూపిస్తాను ఇప్పుడు. పసుపు, కుంకుమ, ఒక అమ్మవారి బొట్టు దారము, తమలపాకులు, తాంబూలం అన్నీ ఉన్నాయి. టెంకాయ కూడా కొట్టారు చూసారా. సో అది ఎందుకు కొట్టారో అయితే తెలియదు. సో నీళ్ళు చూడండి ఎంత పైకి వచ్చేసాయో, అందుకే ఇక్కడ మరవబోతుంది. ఇంకా మాతో పాటుగా వచ్చిన పిల్లలంతా ఇక్కడ ఆడుకుంటున్నారనమాట అంతకుముందే. సో చూడండి ఎంత మంచిగా ఆడుకుంటున్నారు. సో వాళ్ళకి చెప్తున్నారనమాట, ఇక్కడ కాదు ఆ పక్క ఉంది పెద్ద వాటర్ ఫాల్స్, అక్కడికి వెళ్తాం అక్కడ ఆడుకుంటారు అని. అక్కడికి వెళ్ళే దారి ఎంత భయంకరంగా ఉందంటే మీరు ముందుకు చూడండి, తెలుస్తుంది. సో అక్కడ వెళ్ళటానికి వెళ్ళి అక్కడికి వెళ్ళి అక్కడ నుంచి అలా పైకి ఎక్కాలి. అది ఎంత కష్టంగా ఉందంటే జారిపోతుంది అన్నమాట. స్ట్రైట్గా ఉంది, పాక్కుంటూ వెళ్ళాల్సి వచ్చింది పరిస్థితి. అక్కడైతే ఎంత కష్టపడి వెళ్ళామంటే అంత కష్టపడి వెళ్ళాము అక్కడికి. అక్కడ చూడండి జారిపోతుంటుంది. అక్కడ చూడండి పిల్లలు ఎలా ఎక్కుతున్నారో, పాపం వాళ్ళ వల్ల కాక. చేస్తున్నారు కదా, సో అంత కష్టమైందండి. సో మీ అందరు కూడా చూస్తారు కదా అని. ఇంకా ఇక్కడ ఇంకో విశేషం ఏమి అంటే, ఈ కట్ట
పైన మొత్తం తులసి చెట్లు అండి. తులసి కోట, ఐ మీన్ తులసి వనంలాగా అనిపిస్తుంది, అంటే అడవిలాగా. ఎక్కడ చూడు తులసి చెట్లే. విష్ణు నివాసం ఉండేది తులసి చెట్లనా ఏదో అంటారు కదా పెద్దలు, నాకైతే తెలీదు. సో అదనమాట అలా ఉంది. నేనైతే ఇక్కడ దీన్ని చూసి నిజంగానే ఫస్ట్ టైం షాక్ అయ్యాను అనమాట. మామూలుగా అయితే ఎన్ని రకాల చెట్లు అవి ఉంటాయి కదా, మొత్తం ఇక్కడ ఉన్న చెట్లతో పోల్చుకుంటే 95% తులసి మొక్కలే ఉంటాయి. ఓన్లీ 5% మాత్రమే వేరే ఏదో చెట్లు ఉంటాయి అన్నమాట. ఇక్కడ చాలా చాలా బాగుంది. సో ఇక్కడ నుంచి 2 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళాలి. సో నేను అక్కడ వాటర్ఫాల్స్ దగ్గర నేను మిమ్మల్ని మీట్ అవుతాను. సో మీరు చూస్తూ రండి. ఓకేనా ఫ్రెండ్.
ఇంతసేపటిందని వాటర్ ఫాల్స్ ఇదిగోండి వచ్చేసింది, చూసారా ఎంత బాగుందో, ఎంత పెద్దగా ఉందో. ఇంతకుముందు కూడా ఇక్కడ సినిమా షూటింగ్ షూట్ జరుగుతున్నా ఉంటే, బట్ నేనైతే ఎప్పుడు చూడలేదు. చూడండి ఎంత లాంగ్ ఉందో, అక్కడ మనుషులు నిల్చున్నారు చూసారా, అక్కడి వరకు ఉంది. సో ఈ కింద అంతా ఉంది, కాకపోతే నేను దూరం నుంచి తీస్తున్నాను కాబట్టి మీకు సరిగా తెలియట్లేదు. చాలా చాలా బాగుంది. చిన్న వాటర్ ఫాల్స్ అండి ఇది, పెద్దదేం కాదు. చూడండి ఎంత బాగుందో. సో ఫ్రెండ్స్ ఇది అన్నమాట వాటర్ ఫాల్స్, మీరు చూస్తే ఎంజాయ్ చేయండి. ఇంకో మాట, చివరిలో నేను ఇంకా ఒక క్లిప్ యాడ్ చేశాను, తులసి చెట్లు. సో ఈ చెరువుకి తులసి చెట్లు ఎందుకు అంత ఎక్కువగానే నాకైతే తెలియదు. సో అడిగి కనుక్కుందామంటే కూడా అక్కడ దాని చెరువు గురించి తెలిసిన వాళ్ళు పెద్దగా ఎవరూ కనిపించలేదు మాకు. సో ఫ్రెండ్స్ వీడియో అయితే ఇది. సో మీకు కనుక వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, అండ్ నచ్చినా నచ్చకపోయినా ఒక కామెంట్ చేయండి. నచ్చిందంటే నచ్చిందని, నచ్చలేదంటే బాగాలేదని ఏదో ఒక కామెంట్ చేయండి. అండ్ అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే వచ్చే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వరకు వచ్చేస్తుంది, సో మిస్ కాకుండా చూసేయచ్చు అన్నమాట. సో ఫ్రెండ్స్ మీరు చూసేయండి, బాయ్. నెక్స్ట్ ఒక మంచి వీడియోతో మీతో కలుస్తాను, మీ ముందుకు వస్తాను. సో బాయ్.